பக்டோ பக்டோ. ఈ రౌండ్ మొత్తం మా కోళ్ళతోనే ఆడాలి. ఓకే, ఆ కోళ్ళే మీకు పాయింట్స్ ఇస్తాయి, ఆ కోళ్ళే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తాయి. ఫస్ట్ అక్కడ ఇద్దరు ఆడతారు, ఇటు నాలుగు కోళ్ళు ఉన్నాయి, అటు నాలుగు కోళ్ళు ఉన్నాయి. ఆ నాలుగు కోళ్ళని ఈ కోన్స్ మధ్యలో ఉంచి నడుచుకుంటూ వచ్చి, నడుచుకుంటూ వస్తే పని అవదు, పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పెట్టాలి. ఓకే, అక్కడ నించునే ఉండాలి ఆ కోళ్ళు. నాలుగు కోళ్ళు అలా ఇటు తెచ్చి పెట్టేస్తారు. కోడి పట్టుకుని వచ్చేటప్పుడు మాత్రమే కోన్స్లోంచి రావాల్సి ఉంటుంది, తిరిగి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోవచ్చు. అలా నాలుగు కోళ్ళు ఇక్కడ పెట్టేస్తారు. ఫస్ట్ ఎవరైతే పెట్టేస్తారో వాళ్ళు బజర్ కొట్టచ్చు. సేమ్ ఇందాక బెలూన్ పగలు కొట్టారు కదా అలా. సో ఇక్కడ బజర్ కొట్టగానే పక్కోళ్ళ గేమ్ ఆగిపోతుంది. నాలుగు కోళ్ళు నించునే ఉండాలి, అక్కడ పడుకున్న కోళ్ళకి కాయిన్స్ ఇవ్వం. ఓకే, సో అలా గెలిచిన వాళ్ళకి మా కోడి ఫ్యామిలీలోంచి ఇంకొన్ని కోళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్. సో ఆ కోళ్ళు కూడా ఇంకొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ ఇచ్చేస్తాయి. ఓకే, అలా ఎక్కువ కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు ఒక కోడి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, గెలిచిన వాళ్ళు రెండు కోళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఆడే ఇద్దరిలో ఒకళ్ళకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి, ఒకళ్ళకి కొంచెం తక్కువ కాయిన్స్ వస్తాయి. మొత్తం అంతా మీరు ఇక్కడ నుంచి అక్కడికి పెట్టి బజర్ నొక్కడంలో ఉంటుంది. రెడీ, స్టార్ట్. ఫస్ట్ సుష్మిత అండ్ లోహిత రండి. రెడీ, 3, 2, 1 గో. మొత్తం బజర్ కొట్టే టైంకి మూడు కోళ్ళు పెట్టావు సుష్మిత, 30 కాయిన్స్. అండ్ నువ్వు నాలుగు పెట్టేసావు, బజర్ కూడా కొట్టేసావు, 50 కాయిన్స్ అండ్ యు వన్. కోళ్ళు వచ్చిందమ్మా, గెలిచావు కాబట్టి రెండు కోళ్ళు సెలెక్ట్ చేసుకో. ఆ రెండు కోళ్ళు కూడా నీకు ఇంకొన్ని కాయిన్స్ ఇస్తాయి. ఫస్ట్ ఏ కోడి కావాలి? 5. కోడి నెంబర్ 5. ఓకే, కోడి నెంబర్ 5 కమ్. స్కోర్ ఇప్పుడు 355 అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకో కోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2. ఓకే, కోడ్ నెంబర్ 2. నీ గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూపించు. ముందు కోడి సెలెక్ట్ చేసుకుంటావా, డాన్స్ చేస్తావా? కోడి. కోడి సెలెక్ట్ చేసుకుంటావా చెప్పు, ఏ కోడి కావాలి? 3. కోడి నెంబర్ 3 కమ్. నీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆడియో ప్లే అవుతుంది, నువ్వు ఈ కోన్స్ అన్ని కవర్ చేసుకుంటూ డాన్స్ చేయాలి. ఓకే, మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు, సరేనా? జాగ్రత్తగా చేపడుపుకు. చూపించేయమ్మా కాయిన్స్.
ఆట చూసారుగా మీకు ఆట మర్చిపోయి రీల్స్ ఒకటి గుర్తున్నాయి కదా ఆట కూడా గుర్తుందిగా రండి కమ్ ఆడేద్దాం టైం ఏమీ లేదు కానీ ఫాస్ట్గా ఆడాలి బజర్ కొట్టాలి కోళ్ళు నించునే ఉండాలి అంతే ఇందులోంచి రావాలి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ ఇష్టం రెడీ 1 2 3 స్టార్ట్ కింద పడిపోయింది అవును అప్పుడు ఏమైంది తీసి వస్తున్నా అయిపోయింది అయితే అందరు మరి మనలో స్లోగా ఉంటారు కదా కొంచెం ఫాస్ట్గా ఆడింది పాప మొత్తం 4 పెట్టేసింది బజర్ కొట్టేసింది ఇంకా అప్పుడే కింద పడ్డ కోడి తీసుకుని వస్తా ఉన్నావు పట్టుకో 30 కాయిన్స్ అండ్ నీకు 50 కాయిన్స్ థ్యాంక్ యూ అక్క ఇద్దరు స్కోర్స్ ఈక్వల్గా ఉన్నాయి 340 340 నీకు మౌనికాకి ఇప్పుడు చూద్దాం కోడ్ ఏమన్నా ఎక్కువ కాయిన్స్ ఇస్తుందేమో ఏ కోడ్ కావాలి 7 కోడి నెంబర్ 7 కోడి నెంబర్ 7 ఎన్ని కాయిన్స్ ఇస్తావు మౌనికాకి చేసుకోవచ్చు అది ఎన్ని కాయిన్స్ వస్తుందో చూద్దాం 4 అక్క కోడి నెంబర్ 4 ఓకే ఈ ఒక్కోళ్ళలో 30 ఉండొచ్చు 20 ఉండొచ్చు 25 ఉండొచ్చు కదా చూద్దామా ఏ కోడి కావాలి చెప్పు 8 ఉంది అమ్మ 8 8 ఆ ఓకే కోడి నెంబర్ 8 ఓకే కోడి నెంబర్ 8 మాకు ఉన్నది ఒకటే ఛాన్స్ సో మంచిగా ఎక్కువ కాయిన్స్ ఇవ్వు అండ్ లీడ్ లో ఉంది ముగ్గురు ఉన్నారా లీడ్ లో సీరియస్లీ 365 స్కోర్ తో ముగ్గురు లీడింగ్ లో ఉన్నారు మౌనిక లోహిత అండ్ సుష్మిత జస్ట్ 10-15 పాయింట్స్ తేడా అంతే మనకు కూడా బాగుందండి ఆట మంచి రసవత్రంగా సాగుతుంది నెక్స్ట్ రౌండ్ లో తెలిసిపోతుంది ఎవరు లీడ్ లో ఉంటారు